చిటికెల కన్న తల్లి ఎవరు పెదపొడ్డ పెళ్లి ఈమెకు నిన్న కాగితం ఇచ్చారు. దాంట్లో మీ ఇంటికి ఇన్ని కార్యక్రమాలు చేశాను రాశాడు. అన్ని అబద్ధాలు. కోవిడ్ టైంలో నీకు 1000 రూపాయలు ఇచ్చాను రాశాడు. కోవిడ్ భోజనాలు కూడా మిస్ అతను వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చేది ఇందాక నాకు 1000 రూపాయలు ఇవ్వలేదు సార్ అబద్ధం సార్ అన్నారు. అదే ఇంట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంతండి 30,786 రూపాయలు ఇచ్చాను కదా అని ఇక్కడ రాశాడు. అసలు ఆ ఇంట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీయే ఇవ్వలేదు. ఇది మోసం కదండి నా కొడకలారది వచ్చి చీటింగ్ కదా. ఇది రెండోది బలిగట్టం. ఇతని పేరు పల్లి గంగరాజు. అతను కాగితం పంపించారు నీకు ఇల్లుకి ఇల్లు కట్టుకోవడానికి 250,000 రూపాయలు ఇచ్చాను కదా అని చెప్పి నాకు పైసా కూడా ఉండదు బాబు అన్నాడు. మరి ఈయన 420 నా కొడుకు రాకపోతే ఏమంటామండి. వీడికి కూడా కరోనాకి డబ్బులు ఇచ్చాను రాశాడు. అదే నాకు కరోనా రాలేదండి నాకు డబ్బులు ఎక్కడ ఇచ్చాడు అన్నాడు. ఇటువంటి అబద్ధాలు చెప్పి ప్రజల మోసం చేస్తున్నటువంటి ఈ 420 నా కొడుకు మీద కేసు పెట్టండి అయ్యా. ఎంత పచ్చబద్ధం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారండి. తిక్కులు లజ్జ ఉండాలి కదండి. చేసి నీ చెప్పు చెయ్యి నీ ఎలా చెప్తావు నువ్వు.